Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాలకృష్ణకు ఊహించని ప్రత్యర్థిని దింపుతున్న జగన్. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటలా మారిపోయింది. 1983 తర్వాత ఇంతవరకు ఏ పార్టీ అక్కడ తన జెండాను రెపరెపలాడించలేకపోయింది. 1985, 1989, 1994 జరిగిన ఎన్నికల్లో పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇక్కడి నుంచి వరుసగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన మరణం తర్వాత 1996 జరిగిన ఉప ఎన్నికల్లో తనయుడు నందమూరి హరికృష్ణ పోటీ చేసి గెలుపొందారు. 1999 నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ఇతర వ్యక్తులు పోటీ చేసి విజయం సాధిస్తూ వచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ వరుసగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2024 కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే దృక్పథంతో బాలయ్య ఉన్నారు. ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించాలంటే గట్టి అభ్యర్థి ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. దీనికి తగ్గట్లుగా అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం వెలుగు చూడడంతో ఒక్కసారిగా ఇక్కడ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయాయి. మాధవ్ను పత్తికొండ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి బరిలో దింపే అవకాశాలు అధికంగా ఉన్నాయి. బాలకృష్ణపై జీడైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న వైసీపీ మహిళా అభ్యర్థి అయితే విజయ అవకాశాలు ఉంటాయనే కోణంలో ఆలోచిస్తోంది. దీంతో కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉషా సిరిసిల్లపై బాధ్యత పెట్టబోతున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి 1955 జరిగిన ఎన్నికల మినహా ఇంతవరకు ప్రధాన పార్టీల తరపున మహిళలు పోటీ చేయలేదు. ఈసారి ఎన్నికల్లో మహిళ పోటీ చేస్తే వారి ఓట్లన్నీ పడే అవకాశం ఉందని, అలాగే బాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడానికి వసశ్రీచరణ అభ్యర్థిత్వం ఉపయోగపడుతుందని వైసీపీ అధిష్టానం ఆలోచనగా ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి బాలకృష్ణ మీద దాదాపుగా వసశ్రీచరణ పోటీ చేయడం ఖాయమేనని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.